ఉపాధ్యాయుని పై కఠిన చర్యలు తీసుకోవాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పద్మనాభపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించి వారిని గాయపరిచి ఆసుపత్రి పాల్చేసిన ఉపాధ్యాయుడు సంచివరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు, గ్రామ సర్పంచ్, డీఓను డిమాండ్ చేశారు. మీ సారా ఫస్ట్ నుంచి పాఠశాలతో కొట్టండి. ఎట్లా కొట్టాడు? ఇచ్చిండా? ఎందుకు ఇచ్చిండు? చదువుకుంటే ఇచ్చిండా? నీతో పాటు ఇంకెవరన్నా కొట్టిండా? ఎవరెవరిని? బాలవాడి కొట్టి గూడ కుదిరినట ఇప్పుడు దయనీయము, బాధాకరం. విద్యార్థులు మరి హక్కును చేర్చుకొని విద్యాబుద్ధి నేర్పాల్సినటువంటి ఈ ప్రస్తుత తరుణంలో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. దానికి తీవ్రంగా చింతిస్తున్నా, విచారిస్తున్నాను కూడా. వారిని ఇప్పుడు ఎవరెవరికైతే చిన్నపాటి గాయాలైనాయో తక్షణంగా మరి గ్రామ సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రైమరీ ట్రీట్మెంట్ మన తిమ్మాపూర్ హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళి ఇద్దరం కలిసి వారికి కనీసం ఏదైనా ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేటందుకు ఇంజెక్షన్ లాంటివి, చిన్న ట్యాబ్లెట్స్ లాంటివి ప్రస్తుతం అయితే ఏర్పాటు చేయగలుగుతాము. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారి యొక్క వినతి మేరకు, మరి ఎస్ఎంసి చైర్మన్ గారి యొక్క వినతి మేరకు, గ్రామస్తులందరి యొక్క వినతి మేరకు ప్రత్యక్షంగా నేను కూడా చూశాను. వాస్తవానికి దురదృశ్యము, నేను ఇంకెక్కడికి కూడా నిద్రపోలేదు ఇప్పటివరకు.